సార్ ఇలా సార్ మార్తి గారు ఇలా గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ ఈరోజు మా ఫ్రెండ్స్ ఒక బ్యానర్ పెట్టి యాక్చువల్గా దాని ద్వారా డైరెక్టర్ని లాంచ్ చేయడం ఈ సినిమా అంటే ఒక కొత్త బ్యానర్ నాకు ఈ రోజుల్లో టైంలో ఎలా ఉందో అలా అనిపించింది. యాక్చువల్గా వీళ్ళు అప్పటి నుంచి కూడా క్యారీ అవుతున్న వాళ్ళు, తర్వాత డిస్ట్రిబ్యూషన్ అట్లట్లా చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత ఇట్లా నిన్నొచ్చి ఇట్లా బ్యానర్ పెడుతున్నాం సినిమా అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు ఈ సందర్భంగా ఈవెంట్ సందర్భంగా RX100 టీంను కూడా కలవటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. డెఫినెట్గా వీళ్ళ బ్యానరు ఈ పెట్టే బ్యానరు మంచి సక్సెస్ అయ్యి వీళ్ళు మంచి ప్రొడ్యూసర్స్గా టాలీవుడ్లో నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్యానర్ నేమ్ వచ్చి సినిమా హాల్ ప్రొడక్షన్స్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. సో మచ్ మారుతి గారు, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా టైం తీసుకుని వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఆల్రెడీ అందుకున్న కార్తికేయ అని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మనకి ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట. అండ్ ప్రొడ్యూసర్స్ ప్రెజెంటింగ్ ప్లాన్ ప్లాంట్. సినిమా హాల్ మీద డైరెక్టర్ డెబ్యూ చిన్న కృష్ణ, ప్లీజ్ కమ్ ఆన్ ద డైస్ ప్లీజ్ సార్ కమ్ ఆన్ టు ద డైస్. డైరెక్టర్ చిన్న కృష్ణ గారు సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మొదటి చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. సో ఆ సినిమా డీటెయిల్స్ మాత్రం మనం కొంచెం వెయిట్ చేసి తెలుసుకోవాల్సిందే. కంగ్రా ఓకే. సో ఫస్ట్లీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి వచ్చిన వాళ్ళందరికీను. తేజ అన్న నాకు గత 6-8 సంవత్సరాలుగా పరిచయం. మేమిద్దరం జిమ్ మేట్స్ ఫస్ట్. తేజ అన్న గారి ద్వారా సురేష్ గారి పరిచయం నాకు. ఇద్దరు నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి సపోర్ట్గా ఉంటూ నేను ఇండస్ట్రీలో మంచి హీరోగా నిలబడాలని చెప్పి నాకంటే ఎక్కువ వాళ్ళు కోరుకుంటున్నారేమో నా గురించి. అంటే ఈరోజు ఏది మా మూవీ ఓపెనింగ్ జరిగినప్పుడు ఎలా ఉండిందో నాకు ఈ బ్యానర్లో జరుగుతుంటే అంతే ఏదో గెస్ట్ లాగా వచ్చినట్టు లేదు. ఈరోజు ఇక్కడ తేజ అన్న సురేష్ గారు అంటే అంత ఇష్టం. సో చిన్ని కృష్ణ గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీ కామెడీ చాలా బాగుంటుంది సార్. మీ కామెడీ టైమింగ్ అంటే ఎస్పెషల్ కొత్త బంగారు లోకం సినిమాలో ఆ చిన్న సీన్ చాలా అసలు చాలా బాగుంటుంది సార్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అన్న తేజ అన్న సురేష్ గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మరి ఎన్నో సినిమాలు మీరు ఇలాగే ప్రొడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాతో కూడా ఒక సినిమా ఫ్యూచర్లో తీయాలని చెప్పి ఒక ఖర్చు వేస్తున్నాను ఇప్పుడే మీకు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇంకో మరిన్ని ఈవెంట్స్లో ఇలాగే కలుద్దాం, ఇలాగే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు కార్తికేయ. రీసెంట్గా వచ్చే హిట్ అయిన RX100 సినిమాలో హీరోని. చాలా కొత్తగా ఉంది, ఏదో ఇలా గెస్ట్ లాగా పిలుస్తుంటే. అంటే వారంలోనే ఏవేవో చేంజెస్ జరిగిపోతున్నాయి లైఫ్లో. సో ఇంకా అది సింకిన్ అవ్వట్లేదు. సో ఏది మాట్లాడడానికి ఏమైనా రూల్స్ ఉంటే అది సరిగ్గా మాట్లాడకపోతే క్షమించండి. ఇంకా ఏం అలవాటు కాలేదు కాబట్టి ఆ అడ్రస్సింగ్లో తప్పుగా ఏమైనా చేస్తే ప్లీజ్ డోంట్ మైండ్. సో అండ్ యాక్చువల్లీ సురేష్ ఐ మీన్ RX100 బిగినింగ్ డే వన్ నుంచి మాకు సపోర్ట్ చేస్తూ మాకు ప్రతి విషయంలో మాకు హెల్ప్ చేస్తూ మా మూవీ ఐ మీన్ మాకు కాంటాక్ట్స్ ఇప్పించి మాకు ప్రతి విషయంలో మాతో పాటు ఉండి మూవీ రిలీజ్లో కానీ హిట్లో కానీ బిగ్గెస్ట్ పార్ట్ సురేష్ గారిది.
ఆయన నిజంగా ఆయన ఆయన లేకపోతే అంటే మా సినిమాని నేను ఎంత హిట్ అవ్వాలని కోరుకున్నానో ఆయన నాకు తెలిసి ఆయన నాకన్నా ఎక్కువ హిట్ అవ్వాలని కోరుకున్నారు. అండ్ అది ఆయన అంటే ఎంత పెద్ద హార్ట్ ఉంటే అసలు ఆయన అంత అంత సపోర్ట్ చేస్తారు మాకు. So I'll always be thankful to him. And Aditya sir garu, I came about you. So me veeru ippudu aina maaku chestene aa range lo chesarante ippudu aina santanga banner pettukoni vallu chestunnarante you can expect ad inga ee range lo untado. So I'm really looking forward ade ela edi ee range ki elthado chuddam ani. And ఇందాక రాహుల్ ఆల్రెడీ ఒక ఖర్చు చేస్తారు. సో రాహుల్ తర్వాత నాతో చేయండి. అండ్ డైరెక్టర్ గారు నాకు ఆ సినిమా చాలా ఇష్టం సార్. బ్రదర్ ఆఫ్ బొమ్మలి సినిమా చాలా ఇష్టం. ఐ రియలీ లైక్ ది కామెడీ. సో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ యాజ్ ఐ సెడ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ ఎనీ మిస్టేక్స్ ఐ మేక్. థ్యాంక్ యూ. సూపర్ మిత్రులకి ఇద్దరు రెండు ఖర్చు ప్రదేశాలు ఉంటున్నారు. నేనేమో ఇద్దరినే కలిపి ఒక టవర్ కింద చేస్తే ఎలా ఉంటుందో నేను ఆలోచిస్తున్నాను. అలా ఉంది మల్టీ స్టార్లో ఉంటుంది. నేను నా నన్నండవ సినిమా తర్వాత కథ రాస్తుంటే ఈరోజు మా తేజ వచ్చాడు. నేను ఏం చేస్తున్నావు చాలా సీరియస్ ఉన్నట్టు ఏదో కథ రాస్తుంది అనేది ఒకసారి చెప్పాను. చెప్పాను ఇంకోటి చెప్పాను ఇంకోటి చెప్పాను ఇంకోటి చెప్పాను చెప్పాను ఏం తమ్ముడు అంటే ఇది బాగుందని ఇది చేద్దాం అన్నాడు. అదేంటి ఏదో సరదా చెప్పాను కదా అంటే లేదు నువ్వు చేయాల్సిన సినిమాలు ఇవి అవి కాదు అవి చూడని వేరే వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో ఈ సినిమా బాగుంటుంది కదా ఇది కాదు బాగా అన్నాడు. ఓకే నువ్వు రెండు రోజులు కూర్చున్న తర్వాత అప్పుడు మా సురేష్ సార్ని తీసుకొచ్చి మేము సినిమా చేద్దాం అనుకుంటున్నాం అనగానే నేనే కొంచెం ఆశ్చర్యపోయాను. సరే అవకాశం కదా డైరెక్టర్ ఒక అవకాశం కావాలి కదా అని చెప్పేసి ఈ సినిమాని ఈ కథ వినిపించడం జరిగింది. ఈ కథ అంతా రెడీ చేస్తుంటే వాళ్ళిద్దరూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు అందులో నాతోనే ఈ బ్యాండ్ స్టార్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎన్నో సినిమాలు తీయాలి ఇక మొదటి నుంచి కొత్త డైరెక్టర్లకు కూడా అవకాశం ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. మాస్టర్ మీరు ఎవరైనా ఉంటే కొంచెం భయం వేస్తాను. ఇద్దరు సక్సెస్ఫుల్ హీరోలు. ఆయన మొన్నే ఆయన సూపర్ హిట్ కొట్టాడు మొన్నే కార్తికేయ. ఈయన సినిమా రిలీజ్ అవ్వకముందే మెగా ఫ్యామిలీలో నిహారిక గారితో హీరోగా స్టార్ట్ చేశారు సినిమా. ఇంకంతకంటే గొప్ప సక్సెస్ ఏముంటుంది. వీళ్ళిద్దరూ కూడా ఇలాగే ప్రతి సినిమా కూడా మంచి విజయవంతమైన చిత్రాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఒక దర్శకుడిగా నేను కోరుకుంటున్నాను. అలాగే తేజ గురించి వీళ్ళు ఒక నాకు ఆఫీస్ ఇచ్చారు. డైరెక్టర్కి ప్రొడ్యూసర్స్ ఆఫీస్ ఇస్తారు కదా ఇచ్చారు. నేను ఇంకా ఆఫీస్ బయలుదేరుతున్నాను అనే 9:30కి రావాలి ఆఫీస్కి అంటే ఈయన ఫోన్ చేశాను. అనే బయలుదేరా బయలుదేరాను వచ్చేటప్పుడు ఫస్ట్ సినిమా అనుకుంటారు ఆఫీస్కి అన్నాడు. ఇదేంటి అనుకున్నాను. ఓకే వస్తాను. ఓ పావుగంట గ్యాప్లో ఈయన ఫోన్ చేశాను. మీరు 100 సినిమా అనుకుని ఆఫీస్లో అడుగు పెట్టాను సార్ అన్న. రెండింటికి సింక్ అవ్వట్లేదు. ఆయన ఫస్ట్ సినిమా అనుకుంటు రమ్మంటున్నాడు ఈయన 100 సినిమా అనుకుంటు రమ్మంటున్నాడు ఏంటి అని ఆలోచిస్తే అప్పుడు మా తమ్ముడు ఒక బాధ్యతను గుర్తు చేశాడు. ఆయన ఏమో ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. వీళ్ళిద్దరూ కలిస్తే ప్రతి సినిమా ఈ బ్యాండర్ నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా డెఫినెట్గా చాలా బాగుంటుంది అని నాకైతే పూర్తిగా నమ్మకం ఉంది. ఖచ్చితంగా తన ఆత్మీయులు వీళ్ళందరూ కూడా మేఘా అభిమానులు. అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆస్వాదించడానికి వచ్చిన మా మాస్టర్ గారి ఫ్యామిలీకి అందరికీ కూడా ఇంకోసారి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బ్యాండర్లో వచ్చిన ప్రతి సినిమాకి కూడా అద్భుతంగా హిట్ అవ్వాలని అన్నీ హిట్ అవ్వాలంటే ముందు నేను చేసే సినిమా బాగుండాలని మీరందరూ ఆస్వాదించాలని కోరుకుంటూ థ్యాంక్స్ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ మద్రాస్ శ్రీధర్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆల్సో విజయ్ లాంటి హ్యాండ్సమ్ అంటున్నాము. విజయ్ మాస్టర్ ఇప్పటి వరకు మీ ఫైట్స్ ని తలుచుకుంటూ మిమ్మల్ని పిలిచాము. ఈసారి మాత్రం రాహుల్ విజయ్ ఆల్సో RX100 లాంటి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న ప్రొడ్యూసర్ అశోక్ రెడ్డి.
హాటెస్ట్ కంగ్రాచులేషన్ తేజ అండ్ సురేష్ వర్మ. సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లాంచ్, ఫోమ్ బోర్డ్ లోగో లాంచ్ చేస్తున్నారు మద్రాస్ శ్రీధర్ గారు, విజయ్ మాస్టర్ గారు, అలాగే అశోక్ రెడ్డి గారు. కంగ్రాచులేషన్స్ సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్. ఎండిపోయి ఈలలతో గోలలతో ఎంటర్టైన్మెంట్ తో రచ్చ చేయాలని కోరుకుంటూ ఆ పిక్చర్ లోగోనే మనకు తెలియజేషన్స్. నాకు వీళ్ళు పిల్లల్లాగా ఇద్దరు, మా తేజ్ బాబు, సురేష్ బాబు అనుకుంటాను నేను. వీళ్ళు బ్యానర్ లాంచ్ చేసి, బ్యానర్ పెట్టి మా చిన్నికృష్ణ డైరెక్టర్గా తీసుకొని తను సొంతగా తీస్తున్న ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలి, ఇలాగే బ్యానర్ కూడా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీళ్ళు ఇలాగే మున్ముందు పెద్ద పెద్ద మూవీస్ చేయాలి, చేస్తారు గ్యారంటీ. మీ అందరి బ్లెస్సెస్, మీ ఆశీర్వాదం మనందరి ఆశీర్వాదం ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సురేష్ వర్మ చాలా సంవత్సరాలుగా నాకు ఆత్మీయులు. సినిమా అంటే చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక ఇష్టంతో వస్తారు, లేకపోతే వేరే రంగంలో డబ్బులు సంపాదించేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చి డబ్బులు సంపాదిద్దామని వస్తారు. బట్ వీళ్ళిద్దరు గత సంవత్సరాలుగా అంటే వీళ్ళు సినిమాలను జడ్జ్ చేసినంతగా నేను ఎవరిని చూడలేదు. అంత బ్రిలియంట్గా జడ్జ్ చేస్తారు సినిమా కథను కానీ, లేకపోతే సినిమా రిలీజ్కు ముందే చెప్తారు, టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే చెప్తారు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫేర్ అని. సో దట్ వే ఐ హ్యావ్ హిమ్మెన్స్ రెస్పెక్ట్ ఆన్ దెమ్ అనమాట. సో వాళ్ళిద్దరూ సినిమా చేస్తున్నారు అని అంటే ఐ ఫీల్ సో హ్యాపీ. సో ఐమ్ ద ఫస్ట్ పర్సన్ టు బీ విత్ దెమ్ ఫర్ ఎనీథింగ్. సో గుడ్ లక్ బ్రదర్, గుడ్ లక్ బ్రదర్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ మంచి మంచి సినిమాలు రావాలి. అండ్ ఐ నో యువర్ పర్ల్స్ నిజంగానే, అంటే వాళ్ళ లోగోలో ఉన్న ఈ లోగోలో ఇట్ స్పీక్స్ ఎ లాట్ అనమాట, వాళ్ళు ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకోబోతున్నారు అనేది. గుడ్ లక్ అగైన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు సుధీర్ అండ్ ఏజ సురేష్. ఓకే సురేష్, సారీ కన్ఫ్యూషన్లో తప్పు మాట్లాడాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. RX100 బిఫోర్, RX100 తర్వాత నిజంగా టోటల్గా డిఫరెంట్ ఉంది. అండ్ బట్ కంగ్రాచులేషన్స్ అందరికీ. ఐ నో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఒక కొత్త బ్యానర్ పెట్టి సినిమా తీయాలి అంటే అందరికి తెలిసి ఎలా ఉంటుందో, దానికి మేము బెస్ట్ ఎగ్జాంపుల్ మేమే. అండ్ సో ఫుల్లీ డెఫినెట్గా ఈ బ్యానర్ హిట్ అవ్వాలని ఆశిస్తూ, అండ్ యాక్చువల్గా ఈ లోగోలో, ఐ మీన్ ఈ బ్యానర్లో చూస్తే ఈ లోగో యాక్చువల్గా నాకు నిజంగా కొంచెం అర్థమవుతుంది. మామూలుగా మనకు తెలుసు, యూనో అవార్డు సినిమాలు కొన్ని మనకు అర్థం కావు, సో లోగో కూడా అలాగే ఉంది. సో డెఫినెట్గా యూనో డెఫినెట్గా హిట్ అవుతుంది సినిమా ఇది. అండ్ లోగో అండ్ బ్యానర్ అండ్ కంగ్రాచులేషన్ చెప్తూ మళ్ళీ ఒకసారి అందరికీ థ్యాంక్స్. అండ్ మళ్ళీ ఒకసారి అయినా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. అండ్ ఆయన బెస్ట్ అండ్ హితేజ గారు వెల్కమింగ్ దెమ్ విత్ అ ప్లాన్. అందరికీ ఈ సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ ఇద్దరు కొత్త ప్రొడ్యూసర్స్ కలిపి స్టార్ట్ చేస్తున్నారు. సురేష్ నా కజిన్. యాక్చువల్లీ RX100 మూవీ జరుగుతున్నప్పుడు అజయ్ నీకు నేను ఏ విధంగా హెల్ప్ చేయగలను, ఎక్కడ హెల్ప్ చేయగలను చెప్పు వచ్చేస్తా అన్నాడు. ఆఫ్టర్ షూటింగ్ బిజినెస్ టైంకి వచ్చేటప్పటికి తనే ముందుండి మొత్తం అంతా చూసుకుని ఈరోజు స్టిల్ ఈరోజు వరకు కూడా మా ఆఫీస్లో ఉన్నాడు 1.5 మంత్ నుంచి. ఇటువంటి యంగ్ ప్రొడ్యూసర్స్ ఇంకా చాలామంది రావాలండి ఇండస్ట్రీకి, ఎస్పెషల్లీ ఈ అంటే డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ గురించి తెలిసిన వాళ్ళు వస్తే ఇంకా ఈజీ అవుతుంది ప్రొడ్యూసర్స్కి, ప్రొడ్యూసర్ సైడ్ కానీ లేదా వేరే అన్ని రకాల డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ మంచి మంచి సినిమాలు తీయాలి. నాకు చిన్ని గారు కూడా బాగా తెలుసు నాకు ఇంత ముందు నుంచి, ఆయన చాలా ఎంటర్టైన్మెంట్ మూవీస్ బాగా తీస్తారు. ఈ మూవీ బాగా సక్సెస్ అవ్వాలి, మా RX100 కన్నా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలి. అంత అయ్యి వీళ్ళిద్దరికీ డబ్బులు మిగలాలి, మళ్ళీ మాలాంటి వాళ్ళతో మళ్ళీ సినిమాలు తీయాలి ఇక్కడ. అలాగే ఇదే స్టేజ్ మీద యాక్చువల్ మా మాస్టర్ విజయ్ మాస్టర్, మా ఇద్దరికీ ఒక రంగంపేట అనుభవం ఉంది. తిరుపతి దగ్గర మేము షూటింగ్కి వెళ్తున్నప్పుడు రంగంపేటను మేము బార్ కింద మార్చేసాం అక్కడ ఊరిని. సో
ఈమాయి పేరే ఉంటే వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ అండి, రాహుల్కి, విజయ్ మాస్టర్కి, వీళ్ళందరికీ కూడా. వాళ్ళ సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు దాదాపు కొన్నేళ్ళుగా ఫ్రెండ్స్, ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు అహి జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే, హృదయకాలం తీసినప్పుడు శ్రీధర్ గారి సినిమా గురిన తర్వాత ఫస్ట్ ఒకటి, బ్రో నేను ఒక సినిమా చూపిద్దాం, ఒక పర్సన్కి సినిమా చూపిద్దాం అనుకుంటున్నాడు, అతని డెసిషన్ బట్టి నేను తీసుకుంటానా అంటే మన అహి. సో ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అహి జడ్జిమెంట్ మీద సినిమాలు కొనే రేంజ్ ఉండేది అహికి. అదే, సో మీరు చెప్పింది నిజం కదా సార్. ఇప్పటికి కూడా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ముందు అహికి చూపిస్తారు శ్రీధర్ గారు అంత. సో అంత గొప్ప జడ్జిమెంట్ ఉన్న అహి, సో ప్రొడ్యూసర్గా ఖచ్చితంగా మంచి సినిమాలు తీస్తాడు, మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటాడని నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ అహి, అండ్ సురేష్ గారు మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. 100 సినిమాలు తీస్తే ఒక 20 సినిమాలు పెట్టిన డబ్బులు రావడమో, లేకపోతే లాభాలు రావడమో, లేకపోతే పెట్టిన డబ్బుల కన్నా ఒక 20% పోవడమో, ఈ రేంజ్లో ఉంటాయి. అంటే 20% వెన్ ఇండస్ట్రీ సక్సెస్ రేట్ ఈస్ 20%, యూ షుడ్ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ ప్లానింగ్. అంటే అట్లీస్ట్ ఒక 5 ఇయర్స్ ప్లానింగ్తోని కనుక చేయగలిగితే యు ఆర్ గోయింగ్ టు బి దేర్ అండ్ నా ఫీలింగ్. అండ్ అనదర్ పాయింట్ చెప్పాలనుకుంది ఏంటంటే, మనం ఎవ్రీ ఇయర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక 85 to 100 కొత్త ప్రొడ్యూసర్స్ వస్తున్నారు. సో దాంట్లో ఒక 5 మాత్రమే మళ్ళీ 2 సినిమా తీయగలుగుతున్నారు. మిగతా 80 ఏక్ మూవీకా సుల్తాన్ అంటారు, ఒక సినిమా తీసేసి ఓ వెరీ షార్ట్ టర్మ్ ప్లానింగ్తో సినిమా తీసి సినిమా రంగాన్ని ఇది చెత్త ఇండస్ట్రీ ఇక్కడ అంటే డబ్బులు రావు పెడితే అని దూషించేసి వెళ్తారు. కానీ విత్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ దిస్ ఈస్ ద బెస్ట్ ఇండస్ట్రీ అని నా ఫీలింగ్. సో ఎవరైతే ఈ 85 అంటే 100 కొత్త ప్రొడ్యూసర్లలో ఒక 5 మాత్రం సెకండ్ మూవీ తీస్తారు, ఆ సెకండ్ మూవీ తీసేవాళ్ళు 100 తీయగలిగే శక్తి ఉంటుందండి. అంటే సెకండ్ సినిమా తీశాడు అంటే ఈజ్ గోయింగ్ టు బి ది ఇన్ ద ఇండస్ట్రీ అని అర్థం అన్నమాట. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు చాలామంది మీడియా మిత్రులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ మమ్మల్ని మన్నించి మా ఈ సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ ప్రొడక్షన్ నెంబర్ 1కి ఇంతమంది నా మిత్రులు, మీడియా మిత్రులు అండ్ సినీ సెలబ్రిటీస్ చాలామంది వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. అండ్ ఫస్ట్ చెప్పాలంటే 2001 నేను హైదరాబాద్ వచ్చానండి జాబ్ చేద్దామని. వచ్చి ఫస్ట్ నేను ఎంటర్ అయ్యింది రామోజీ ఫిల్మ్ సిటీలో ఎంటర్ అయ్యాను, ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో ఒక 4-5 ఇయర్స్ అక్కడే జాబ్ చేసి వర్క్ చేసి అది సాటిస్ఫాక్షన్ లేక ఇండస్ట్రీలో మనం ఎతగాల్సింది ఇక్కడ కాదు, ఈ ఫిల్మ్ సిటీలో కాదు, కృష్ణానగర్ ఫిల్మ్ నగర్ ఇక్కడే మన సినిమా వాళ్ళు ప్లస్ అందరూ ఉంటారు అందరినీ కలవచ్చు అని చెప్పి నేను ఒక గోల్తో జర్నీ స్టార్ట్ చేసి చాలామంది మిత్రుల్ని, ఫ్రెండ్స్ని, డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని అందరినీ కలిసి ఇలా ఇలా సినిమా చేద్దాం అనుకుంటున్నా, డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నా ప్లస్ అని చెప్పి అలా జర్నీ స్టార్ట్ చేస్తూ ఒక ప్లేస్లో ఆగానండి. ఇంకా అక్కడి నుంచి నాకు అందరూ మొత్తం మీడియా వాళ్ళు కానీ ప్లస్ నా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏంటి సినిమా అంటే ఏంటి తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది నాకు. ఈ జర్నీలో చాలామంది చిన్న ప్రొడ్యూసర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, చాలామంది టెక్నీషియన్స్, పిఆర్ఓస్, చాలామందిని కలుసుకున్నా, చాలా ప్రివ్యూలు కూడా అందరితో కలిపి చూడడం, సినిమా ఎనాలిసిస్ చేయడం, సినిమా అంటే ఏంటి, సినిమా ఎలా తీయాలి, సినిమా ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరెవరితో స్టార్ట్ చేయాలి, ఒక సినిమా ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, మొత్తం అన్నిటి మీద ఎనాలిసిస్ చేసుకుంటూ ఒక ఐడియాతో ఫస్ట్ ఈ సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నా ఫ్రెండ్ అహితేజ అండ్ నేను ఇద్దరం కలిసి జర్నీ స్టార్ట్ చేసామండి. ఒక కథ ఎంచుకున్నామండి, ఆ కథ విత్ ఫన్ రైడర్ అండ్ ఎమోషనల్ జర్నీ అది. సో మేము మా ఫస్ట్ ఫిల్మ్ దాంతో స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక్కడికి మీ ముందు అందరి ముందు ఇలా నిలబడ్డామండి ఈరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఈ ఆహ్వానం మన్నించి వచ్చిన మా చాలామంది మిత్రులు ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా విజయ్ మాస్టర్ అంకుల్,
అండ్ మధురా శ్రీధర్ గారు అండ్ మా ఆర్ఎక్స్100 ప్రొడ్యూసర్ మా లవింగ్ ప్రొడ్యూసర్ అశోక్ రెడ్డి గారు అండ్ మై డార్లింగ్ డైరెక్టర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ రీసెంట్గా మీరు చూసుంటారు ఆర్ఎక్స్100 ఒక్కొక్కరికి ఎక్కడ ఎక్కడ ఎలా ఏంటి సినిమా అంటే ఏంటి సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ వచ్చినా పాజిటివ్ కామెంట్స్ వచ్చినా ఈరోజు ఈ ఆర్ఎక్స్100 సినిమా ఏ రేంజ్లో మేము తీసుకెళ్ళాము ప్రమోషన్స్ అవన్నీ మీకు తెలుసు ప్రతి థియేటర్కి తిరిగి సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా కాదండి ప్రతిరోజు ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమా కాదు మాది డెఫినెట్గా మీరందరూ కొత్తగా ఈ సినిమాని చూసి మీరు రివ్యూలు వాటెవర్ మీరు చెప్పే రేటింగ్స్ కాకుండా ఒక సినిమాని ఎలా తీసుకెళ్ళాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ చెప్పి అలాగే మా హీరో కార్తికేయ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా అందరం చూసుకున్నామండి చూసుకుని మేము చాలా కాన్ఫిడెంట్గా మీ ముందుకు వచ్చాం ప్రివ్యూ కూడా వేయడం జరిగింది ఒకరోజు ముందు అందరిని మీ మీడియా మిత్రులు అందరినీ కలిసి అదే సినీమాక్స్లో మీరందరూ చాలా సపోర్ట్ చేశారు అండ్ ఆర్ఎక్స్100 సినిమా నాట్ ఓన్లీ నైజాం సీడెడ్ ఆంధ్ర ఎంటైర్ కర్ణాటక ఎక్కడ పడితే అక్కడ రిలీజ్ చేసాం ఒక చిన్న సినిమా కాదండి ఇది ఒక పెద్ద బిగ్ స్పాన్ ఉన్న సినిమాలో రిలీజ్ చేసాం దాని రిజల్ట్ ఏంటంటే మీరందరూ చూశారు నేను షాక్ అయ్యానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొత్త ప్రొడ్యూసర్ ఒక కొత్త బ్యానర్ ఒక కొత్త డైరెక్టర్ ఒక కొత్త హీరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కొత్త హీరోలు మొత్తం అందరూ కొత్త వాళ్ళు కట్ చేస్తే ఈ సినిమా మేము ఎవ్వరు ఊహించిన స్థాయికి వెలిగింది ఇవాళ మీ అందరూ దాన్ని బ్లెస్ చేసి ఇంత పెద్ద సక్సెస్ చేశారు అలాగే మా కార్తికేయ గారు అండ్ మా రాహుల్ విజయ్ ఈమాయి పేరేమిటో సినిమాతో తను కూడా లాంచ్ అవుతున్నాడు తనకు కూడా ఆల్ ద బెస్ట్ అండ్ ఫైనల్గా మా కార్తికేయ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కార్తికేయ డార్లింగ్ ఎలా అంటే సార్ మనం ఇంత పెద్ద స్పాన్లో సినిమా రిలీజ్ చేసేస్తున్నాం ఎంటైర్ ఓవర్సీస్ సో కర్ణాటక ఇంత ఈ స్టేట్స్లన్నింటిలోనూ ఏంటి సార్ ఇది నేను ఊహించలేకపోతున్నాను ఫస్ట్ మా సినిమా దేవి 70mm 4K డాల్బీ అట్మాస్లో రిలీజ్ అయిందండి ఫస్ట్ ఒక మెసేజ్ పెట్టా డార్లింగ్ మన సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్లో థియేటర్ దొరకడం అంటే మీకు తెలియదు కాదు సో అక్కడ రిలీజ్ అవుతుందని అనగానే ఇమీడియట్గా అందరూ షాక్ అండి ఇండస్ట్రీలో చాలామంది షాక్ అయ్యారు అలాగే మా ఈ సినిమాలన్నిటికీ ఎంకరేజ్ చేసిన మా దిల్రాజ్ గారు ఏషియన్ ఫిలిం సునీల్ గారు సో మనీ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ఇక్కడ మాకు థియేటర్లు ఇచ్చి మా ఆర్ఎక్స్100 ఇంత పెద్ద సక్సెస్ చేశారు అట్లాగే వీటన్నిటికంటే ముందు నా జర్నీ స్టార్ట్ చేసే ముందు ఒక నా కొంతమంది మిత్రులు ఉన్నారండి డిస్ట్రిబ్యూటర్స్ ఎంటైర్ ఏపీ తెలంగాణ సీడెడ్ ప్రతి ఏరియాకి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు వాళ్ళందరూ నాకు బెస్ట్ సపోర్టుగా నిలుస్తున్నారు మీరు సినిమా చేయండి మీకు ఏంటి కంటెంటు మీరేం తీస్తారనేది తెలీదు మీరు సినిమా చేసి ఫస్ట్ కాపీ మా చేతిలో పెట్టండి మేము చూసుకుంటాం వాట్ ఎవర్ ఏ థియేటర్స్ పడాలి ఎంత బడ్జెట్లో చేయాలనేది మీరు చూసుకోండి మేము సినిమాని రిలీజ్ చేసి పెడతామని చెప్పి మాకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ మా వెనకాల ఉన్న వినోద్ రెడ్డి గారు సురేష్ రెడ్డి గారు అలాగే రవి గారు అండ్ ఎంటైర్ ఈస్ట్ వెస్ట్ గుంటూరు నైజాం నెల్లూరు సీడెడ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ థ్యాంక్స్ అండి అండ్ సినిమా తీయాలంటే చాలా గట్స్ కావాలండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గట్స్ కావాలంటే కొంతమందిని కలిసాం కొంతమందిని అనాలిసిస్ చేసాం మాకు ఇన్స్పిరేషన్ ఫస్ట్ రామోజీరావు గారు అండి ఒకప్పుడు చిత్రం ఓ నువ్వే కావాలి ఆనందం ఇలా చిన్న సైజు సినిమాలతోనే ఆయన పెద్ద ఉషా కనుమూస్ అనే బ్యానర్ని చాలా ఎలివేట్ చేశారు సంస్థ కూడా చాలా బిగ్ సంస్థ అది నెక్స్ట్ కట్ చేస్తే మాకు దిల్రాజ్ గారు అల్లు అరవింద్ గారు యువి క్రియేషన్స్ వంశీ అండ్ ప్రమోద్ గారు గీతా ఆర్ట్స్ బన్నీ వాస్ గారు అరవింద్ గారు అండ్ ఇప్పుడు చాలామంది యంగ్ ప్రొడ్యూసర్స్ వస్తున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు సినిమా చేస్తున్నాం అని అనగానే మీరు గోహెడ్ బ్రదర్స్ నో డౌట్ మేము ఉంటాం మీకు సపోర్టు అని చెప్పిన మా మధురా శ్రీధర్ రెడ్డి గారికి మాత్రం స్పెషల్ థ్యాంక్స్ అండి ఎందుకంటే ఆయన మేము కలిపి ఒక సినిమాని అనాలిసిస్ చేస్తూ ఉంటాం ఒక పెళ్లి చూపులు అనే సినిమా ఫస్ట్ మేము 4 మెంబర్స్ ఒక ప్రివ్యూ థియేటర్లో 4 కలిసి అనాలిసిస్ చేసిన సినిమా అండి అది పెళ్లి చూపులు చాలామంది ప్రివ్యూలు చూసి దానికి పాజిటివ్ టాక్తో ఈరోజు ఎలా అయితే మనకు ఆర్ఎక్స్100 అనేది ట్రెండ్ సెట్ అయిందో ఆ పెళ్లి చూపులకు కారణం కూడా మేము రాజకందుగూరి గారు మధురా శ్రీధర్ గారు అందరం కూడా అండి సో చాలామంది యంగ్స్టర్స్ వస్తూ ఉంటారు యంగ్ హీరోస్ వస్తున్నారు యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు యంగ్ టాలెంట్స్ టెక్నీషియన్స్ సో మెనీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈరోజు మన సినిమా ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఎండ్ అవుతుందండి ఎంటైర్ వరల్డ్ వైడ్ కూడా సో మనం ఏంటంటే మీరందరూ మమ్మల్ని ఈ సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మమ్మల్ని బ్లెస్ చేసి
మీ ముందుకి ఇలా ఈరోజు ప్రొడక్షన్ నెంబర్ వన్లో మేమిద్దరం ది బెస్ట్ ప్రొడ్యూసర్స్గా అండ్ బెస్ట్ ఫ్రెండ్స్గా ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని మనసారా కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు సినిమాని పరిచయం చేసి ఇంతమంది ఫ్రెండ్స్ని వెల్విషర్స్ని ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా చాలా థ్యాంక్స్. యు ఆర్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ బాస్, మీకు జీవితాంతం అనుకోని ఉంటాను. అలాగే అంతర్వేదైన చిన్న గ్రామం నుంచి వచ్చి ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా 100కు పైగా సినిమాల్లో నటించి ఇంకా తనకు కెరీర్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్న మా పెద్దన్న ప్రవీణ్కి చాలా చాలా థ్యాంక్స్. ఐఎమ్ మిస్సింగ్ యూ హియర్ అనే బ్యాడ్లీ టుడే. నువ్వు ఎక్కడున్నావు సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే మేము మా బ్యానర్ లాంచ్ అని పిలవగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో బిజీగా ఉన్నా కూడా టైం తీసుకుని వచ్చిన మా మారుతి గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే మేము సినిమా ప్రొడక్షన్లోకి ఎంటర్ అవుతున్నాం, మీ సపోర్ట్ కావాలి భయ అనగానే మీరు స్క్రిప్ట్ లాక్ చేసుకోండి, మీకు ఎటువంటి సపోర్ట్ కావాలనే ఉన్నాను. గోహెడ్ బ్రదర్స్ అని మా మధురా శ్రీధర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ భయ. అలాగే మా ఆర్ఎక్స్ 100 హీరో కార్తిక్కి, మా రాహుల్కి, విజయ అంకుల్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మాకు ఉండాలి. థ్యాంక్ యూ. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్స్ మేము ప్రొడక్షన్ చేద్దామని అనుకున్నప్పుడు చిన్న ఒక లైన్ చెప్పాడు, చాలా ఎక్సైట్ అయ్యాను. ఎక్సైట్ అయ్యాను, మాతో సినిమా చేస్తావా, మేము కొత్త వాళ్ళం పర్లేదా అంటే మా ఎంతూజియాజం మా ప్యాషన్ చూసి మాతో సినిమా చేయడానికి ఒప్పుకున్నావా చిన్ననకి. చాలా చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని నమ్మినందుకు. ఈ సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్లో వచ్చే ప్రతి సినిమా ఇది మా ఫ్రెండ్స్ ప్రొడ్యూస్ చేశారని మీరు అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమాలే ఉంటాయని మీ అందరికీ ఈ స్టేజ్ మీదుగా ప్రామిస్ చేస్తున్నాను. హైదరాబాద్ ఏదో చిన్న జాబ్ చేసుకుందామని వచ్చే మా ఇద్దరం ఈరోజు ఒక బిగ్గెస్ట్ ఎక్స్పోజర్ ఉన్న ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాం. మేము ఇక్కడ ఎర్న్ చేసే ప్రతి రూపాయలో కొంచెం భాగం మా విలేజెస్ డెవలప్మెంట్కి ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. అది ఫస్ట్ సినిమాతోనే మొదలవుతుంది. మీ అందరు బ్లెస్సింగ్ సపోర్ట్స్, మాకు సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. నేను ఫోన్ అండ్ మెసేజ్ చేయగానే ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. అలాగే నేను ఎటువంటి పని చేసినా, నేను ఏ ఇనిషియేటివ్ తీసుకున్నా నాకు ఎప్పుడూ స్ట్రాంగెస్ట్ పిల్లర్లో ఉండే నా గంగాధరానికి, చందన్నకి చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఈ కొత్త బ్యానర్ కొత్త లోగో లాంచ్ అయినా కూడా ఇక్కడికి మనం ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్కి స్పెషల్ థ్యాంక్స్. మన జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఎంటర్టైన్మెంట్స్, మనందరికీ లైఫ్లో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలండి. సో ఎంటర్టైన్మెంట్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇవాళ నెట్ఫ్లిక్స్, అమెజాన్, వాట్ ఎవర్ సో కాల్డ్ యూట్యూబీ, మీరు సో మెనీ ప్లాట్ఫామ్స్ చూసుంటారు. ఏ ప్లాట్ఫామ్లో చూసుకున్న డిజిటల్లో సినిమాలు ప్లే అవుతాయి చూస్తాం, బట్ ఫైనల్గా మనకి కిక్ ఇచ్చి మన యొక్క ఎనర్జీని, మన ఒక అరుపుల్ని, కేకల్ని, ఒక సినిమా అనేది ఎంత ఎనర్జీ ఇస్తుందని మన ప్రతి ఒక్కరూ సినిమా హాల్లోనే చూస్తామండి. ఆ సినిమా హాల్ ఆ థీమే ఇది. మీరు చూస్తుంటారు ఇక్కడ లోగోలో ఒకడు చెయ్యి పైకి లేపుతున్నాడు, ఒకడు ఇలా చూస్తున్నాడు, ఒకడు అరుస్తున్నాడు, ఒకడు కాలు రగరేస్తున్నాడు, ఒకడు విజులేస్తున్నాడు. అందరికీ ఒక్కొక్క ఫేవరెట్ హీరో ఉంటాడండి. మెయిన్ నా బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి నా జర్నీ అయిందండి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సినిమా హాల్ మెగాస్టార్ చిరంజీవి సి. సో సితో స్టార్ట్ అయ్యి సినిమా హాల్ దాకా అందరికీ ఒక ప్రాజెక్ట్ రాన్ అవగానే అందరూ అరుపులు. మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, ప్రభాస్, ఎన్టీఆర్ గారు, ప్రభాస్, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు, సో మెనీ హీరోస్, మొత్తం అందరికీ ఫేవరెట్ అభిమానులు ఉన్నారండి. అందరూ కూడా ఒక సినిమా హాల్ ఆ ఎనర్జీ, ఆ అరుపులు, ఆ కేకలు, మీ చాలామంది మీరు చూసుంటారు మీడియా మిత్రులు. బెనిఫిట్ షోస్ కూడా వేసాము అందరికీ, చాలా నేను టికెట్స్ ఇవ్వడం కూడా జరిగింది మీ అందరికీ నేను తెలుసు. సో ఆ బెనిఫిట్ షోలో మీకు వచ్చే ఎనర్జీ, ఆ కిక్కు, మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి, సో మీరు కూడా చాలా హ్యాపీగా ప్రౌడ్గా మీ హీరోలు సినిమాలు హిట్లు అయ్యి మీరు చాలా ఆనందాన్ని ఎంజాయ్ చేశారు. సో మా ఈ సినిమా హాల్ కాన్సెప్ట్ కూడా అదే. సో మీరు అందరూ మమ్మల్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎంటర్టైన్మెంట్స్, కంగ్రాచులేషన్స్.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.